हाय एंडी, वेलकम बैक टू त्रिवेणी भास्कर व्लॉग्स। इवाल्टी वीडियोलो ऊरी कोच्चाम कदा चिंतचिगुरु रोटी पच्चड़ी मा अत्तय चेयबोतुन्नारु। इद्दरु चेस्तुन्ना अत्तय एट्ला चेयालो चेसी चूपिस्तुंदी। इवाला चेट्टु नुंडी चिंतचिगुरुनु कोसुकोच्ची इवाला चिंतचिगुरु रोटी पच्चड़ी अयिते चेयबोतुन्ना। हाय एंडी, चिंतचिगुरु कक्कच्ची चेस्तानंडी रोटी पचड़ी अत्त कोडल इद्दरु इवाला चिंतचिगुरु रोटी पचड़ी चेयबोतुन्नामु। चिंतचिगुरु रोटी पचड़ी चेयडानिकि ముందుగా అయితే చింతచిగురును కోసుకొద్దామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టులో చింతచిగురును అయితే కోసుకుంటున్నాము। అలాగే అక్కడ లైట్ కలర్ బ్లూ సారీలో ఉన్నది మా అమ్మ, బ్లాక్ కలర్ సారీలో ఉన్నది మా అత్తయ్య, అటువైపు రెడ్ డ్రెస్ లో ఉన్నది మా ఆడపడుచు, ఇంకా నేను చింతచిగురును అయితే కోస్తూ ఉన్నాము। మా ఇంటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగానే ఉంటుంది మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇల్లు। సో ఈవినింగ్ అలా వాకింగ్ కెళ్ళి చింతచిగురును అయితే కోసుకొచ్చాము। చింతచిగురుతో చింతచిగురు పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది, అలాగే చింతచిగురు రోటి పచ్చడి ఇంకా బాగుంటుంది। మేమైతే చింతచిగురు రోటి పచ్చడి చేద్దామని చింతచిగురును అయితే కోస్తున్నాము। చూడండి మొత్తం చింతచిగురు అయితే ఇలా ఉంది। చాలా ప్రాంతాలలో చింతచిగురుతో అసలు కర్రీస్ వండుకుంటారన్న విషయం తెలియదు। రాయలసీమలైతే ఎక్కువ రోటి పచ్చడి కానివండి, పప్పు కానివండి చేసుకుంటూ ఉంటాము। అలాగే ఈ సీజన్ లో ఆ సీజన్ ఫ్లవర్స్ కానివండి, ఫ్రూట్స్ కానివండి, వెజిటబుల్స్ కానివండి ఎంజాయ్ చేయాలి। మేమైతే ఇవాల చింతచిగురును ఎంజాయ్ చేస్తున్నాం। చింతచిగురు రోటి పచ్చడికి ముందుగా కావాల్సిన పదార్థాలు చింతచిగురు, చింతపచ్చిమిరపకాయ, చింతచిగురు, చింతచిగురు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లవాయి ఇంతేనంత? పచ్చిమిరపకాయలు సరిపోతాయి, ఎర్రగడ్డ పల్లీలు వేసుకోవచ్చు లేకపోతే తిట్లు చేయొచ్చు। అమ్మ ఎప్పుడన్నా చేసినప్పుడు పల్లీలు వేస్తుంది, పల్లీలు వేయచ్చు, మొత్తం అన్ని చేసుకోవచ్చు, బాగుంటుంది కదా? బాగుంటుంది। పచ్చిమిరపకాయలు సరిపోతాయా? సరిపోతాయి, తెల్లవాయి సరిపోతాయి, ఎర్రగడ్డ సరిపోతుంది, పండు మిరపకాయలు వేసినాం కదా కొంచెం బాగుంటుంది కదా టేస్ట్। ఒక ఆనియన్ సరిపోతుందా? సరే, ఇది ఎంచేసరికి తక్కువ అవుతుంది, ఉంటే సరిపోతుంది అనుకుంటా కదా। సరే, ఇది వేస్తామా? పల్లీలు వేద్దామా? ఇట్లా చేద్దామా? వేస్తాం, పల్లీలు వేద్దామా? సరే, మరి కొన్ని పల్లీలు కూడా తీసుకుందాం అయితే। చింతచిగురు రోటి పచ్చడికి ముందుగా కావాల్సిన పదార్థాలు, ముందుగా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురు, అలాగే ఒక ఆనియన్ ని కూడా తీసుకున్నాము, ఇంకా పచ్చిమిర్చి కాదండి పండు మిర్చిని తీసుకున్నాము, అలాగే వెల్లుల్లిపాయని చూడండి ఇలా తీసుకున్నాము। ఇది కొంచెం తక్కువ ఎక్కువైనా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది। పల్లీలు, పల్లీలని వేయించి పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం। ఇప్పుడైతే పల్లీలను వేయించుకుంటున్నాం చింతచిగురు రోటి పచ్చడికి। అత్త కోడల ముచ్చట్లతో చింతచిగురు రోటి పచ్చడి చేస్తాన్నాము చేస్తాన్నాము కర్ణాటక వాళ్ళకి అసలు తెలియదు ఈ కూర, ఈ పచ్చడి తెలియదు, అలవేలు ఉంది కదా, అలవేలు చింత చింత చిగురు రోటి పచ్చడి అంటే నవ్వుతుంది వాళ్ళకి, అస్సలు తెలియదు, చూసింటే వాళ్ళకల్లా తెలియదు, బెంగళూరు వాళ్ళకి చాలా మందికి తెలియదు చింత చిగురు రోటి పచ్చడి, మన సైడ్ బాగా చేసుకుంటాం కదా, కోస్తా తెలంగాణ వాళ్ళకి కూడా చాలా మందికి ఈ పచ్చడి తెలియదు। ఎర్రగడ్డ కట్ చేయి, పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదులేండి పండు మిర్చిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి। ఈలోపు ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయను వేసేయి, దీంట్లో వేయించేయి పెద్ద కోడలు బాగా తింటుంది, మా అబ్బాయిలు ఇద్దరు తింటారు, నా మనవరాళ్ళు తింటారు, మనవాళ్ళు తింటుంది,
వర్షాకు బాగా ఇష్టం రోటీ పచ్చడి ఏదైనా బాగా ఇష్టం క్యాటీ కూడా తింటుంది ఇడ్లీకి ఇయమ్మ పెద్ద కాళ్ళే త్రివేదమ్మ చిన్న కాళ్ళు సిద్దేవి కూతురు ఆనియన్ కూడా చూడండి ఇలా కట్ చేసి నూనె వేసేసి వేయించుకోవాలి ఈరోజు మా చింత చిగురు రోటి పచ్చడి మామూలుగా ఉండదు బాగుంటుంది మా దాక వస్తుందో లేదో చూడాలి ఇంకా పల్లీలకు పొట్టు తీసేద్దానా ఈలోపు చిగురు వేయించుకోవాలనే దీ పెట్టుకొని నూనె వేసుకొని కొంచెము వేయించుకుంటే బాగుంటుంది ఐసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకోవాలా మా నాన్నమ్మ చేసే రొట్టి పచ్చడి నాకు చాలా ఇష్టం నానికైతే ఇంకా ఇష్టం చిగురు నా మనవరాలకు చాలా ఇష్టము నేను చేసింది అందుకు చేస్తాను నేను చెప్తా ఉండు పేరుని అంత రోట్ల రుబ్బేలా మిక్సీ కన్నా ఇచ్చు మిక్సీకి వేస్తే బాగుంటుందా రోట్ల రుబ్బితే బాగుంటుంది రోట్లో నూనె బాగానే ఉంటుంది రోట్లోనే రుడతాం రోట్లోనే బాగుంటుంది రాకి పడుతున్నాం వర్దాంలే బాగుంటుంది నూనె వేసుకొని వేయించుకుంటే చింత చిగురు బలి ఉంటుంది కొంచెం చింతపండును వేసుకోవాలండి చూడండి మరి తక్కువలో తక్కువ వేసి చూపిస్తున్నాము చింతపండును అయితే ఇంతే వేయని అవసరం లేదు కాకపోతే కొంచెం పల్లీలు వేస్తాం కాబట్టి పల్లీలు వేస్తున్నాం కదా అందుకు నానబెట్టి ఇంత నీళ్ళలో ఇంత చిన్న చింతపండు ఇట్లా చూపించు చింత చిగురుని ఆయిల్ వేసి ఇలా వేయించుకున్నాము ఇలా వేయించుకున్న తర్వాత గమ్మని స్మెల్ భలే ఉంటుందండి అలాగే వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాము ఇంకా ఆనియన్ పండుమిర్చి ఆయిల్ వేసి వేయించుకున్నాము పల్లీలను కూడా వేయించి పొట్టు తీసుకున్నాము అలాగే పల్లీలు వేస్తున్నాం కదా కొంచెం చింతపండు కూడా వేస్తే బాగుంటుందని కొంచెం చింతపండు వేసుకున్నాము ఇవి కావలసిన పదార్థాలు అయితే రోటీ పచ్చడికి ఫస్ట్ ఉప్పు వేసుకుంటాను మళ్ళీ మిరపకాయలు వేస్తాను ఫస్ట్ ఉప్పు కల్లుప్పు వేసుకున్నామండి అలాగే పండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ పల్లీలు పల్లీలు వేసి వేయించినవి వేయించిన పల్లీలు వేసి నూరుతా అన్నాము వాడు బాగా చేస్తా ఉంటుంది చాలా మంది ఉంటుంది కుటుంబం పెద్దగా ఉంటే ఎందుకు చేస్తా ఉంటుంది కొన్నే కాబట్టి కొందరే ఉన్నాము కాబట్టి కొంచెం చేస్తున్నాము చింతపండు వేస్తాను చింతపండు కూడా వేసి పల్లీలకి నూరల్ల అప్పుడు పెద్ద పెద్ద రోల్ అనుకుంటా కదా అప్పుడు రుబ్బే రోజు ఇలా రుబ్బుతాం కదా ఆ రోజులు అప్పుడు మా పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజు ఉండే చింత చిగురు వేస్తాము చిన్న గింజల్లోకి వేసి నూరుతాన్నాం పచ్చడి చేస్తాము వెల్లుల్లిపాయలు కూడా వేస్తాము దించేకి వేసి నూరుతాము చింత చిగురు వెల్లుల్లిపాయలు అన్ని వేసి దంచుకుంటున్నాము అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చింత చిగురు రోటి పచ్చడి టేస్ట్ చూస్తున్నా సూపర్ ఉంది వర్షం
చింతచిగురు రోటి పచ్చడి మళ్ళీ కమ్మగా వస్తుంది రోట్లో అయితేనే. ఇప్పుడు చివరాకర్లో ఆనియన్ ని వేసి జస్ట్ ఊరికేలా దంచుకోవాలి. అంతేనండి చింతచిగురు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాం పచ్చడిని. చాలా బాగుంది టేస్ట్, ఆల్రెడీ నేను చూశాను పర్ఫెక్ట్ గా ఉంది. సాల్ట్ కారం అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. వైట్ రైస్ లోకి, వేడి వేడి వైట్ రైస్ లోకి రోటి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తగిలిస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ గా చింతచిగురు రోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మేమైతే ప్రిపేర్ చేసేసాము. ఇలా రోట్లో చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో కన్నా కూడా ఈ పచ్చడిని రోట్లో చేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. డిఫరెంట్ మా పిల్లలకి ఈ పచ్చడి ఇంకా రైస్ ని సర్వ్ చేస్తున్నా. ఒక్క ఆకులో అరిటాకులో ఇంత మంది భోజనం చేస్తున్నామండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఇలాంటి మెమరీస్ మీకు ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు మా అత్త పిల్లలందరికీ తినిపిస్తుందంట. మరో అన్నపూర్ణ, మన సినీ యాక్టర్ అన్నపూర్ణ ఉన్నారు కదా, సేమ్ మా అత్తయ్య కూడా అలాగే ఉంటారు. అందరికీ ఒక ముద్ద అంట్రుద్ద కలిపి పెట్టు మరైతే. అత్తయ్య పిల్లలకి తినిపిస్తున్నారు. అందరికి అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి సూపర్ అండి, చాలా బాగుంది. చెప్పండి ముద్దలు మాకు లేవా? ఎంత మంచోడిని కాదండి. వేసుకుంటే బాగుంటుంది, వేడి వేడి వేసుకొని అన్నం వేసుకుంటే బాగుంటుంది, చట్నీ వేసుకొని చింతపండు చట్నీ వేసుకుంటే బాగుంటుంది. కలుపు కలుపు చూడండి, ఒక్క ఆకులో ఇంత చెప్పాలి జరిగిందా? ఇలాంటి అనుభూతి చాలా బాగా చేసింది. అయినా పెద్దల చేతితో చేస్తే అది ఎలా చేసినా టేస్ట్ వస్తుంది. నానమ్మ మన అందరికి తినిపించింది, ఇప్పుడు మనం తినిపిల్లాం. మరి మీరు తింటుంది నానమ్మకి? ఒక పండగ ఏందిరా ఈరోజు మన ఇంట్లో. ఇంకో ముద్ద పెట్టు నానమ్మకి. అందరూ వాళ్ళ నానమ్మకి తినిపిస్తున్నారు. ఇప్పుడు నా అల్లుడు అంత దూరం నుండి వచ్చి తినిపిస్తున్నాడు. అబ్బా కష్టపడి కష్టపడి బాగుందేనాని? ఎట్లుంది సమి? చెప్పండి మరి నా అమ్మమ్మ అంత కష్టపడి చేస్తే మీరేం చెప్పరు సన్నీ? వర్ష
ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మరి చెప్పు, నానమ్మ కష్టపడి చేస్తే చెప్పాలి కదా. బాగా చేస్తుందండి మా మమ్మీ. సూపర్ గా చేస్తుంది మా మమ్మీ. నువ్వు కాదు. ఆ మా నానమ్మ. చెప్పు మరి. సుగాయి పెట్టా నువ్వు. చాలా బాగుందండి. ఇదండి ఇవాల్టి వీడియో.